కంప్లీట్లీ హీరో అంటే లవ్ స్టోరీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ హీరో ఓరియంటెడ్. సో హీరో కోసం చూడొచ్చు. స్టార్టింగ్ మొత్తం హీరో విలన్ లాగా కనిపిస్తారు, తర్వాత ఎండింగ్లో హీరోలాగా కనిపిస్తారు అనమాట. సో చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. బిలో యావరేజ్, యూట్కి నచ్చుతుంది, ఫ్యామిలీతో చూడలేదు. చాలామంది సినిమా బోల్డ్ ఉంది అంటున్నారు. అవును, చాలా బోల్డ్ ఉంది అంటే లిప్ లాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ చాలా లిప్ లాక్స్ ఉన్నాయి, క్లైమాక్స్ సీన్లో లిప్ లాక్స్ ఉన్నాయి. సో బోల్డ్ అయితే చాలా ఉంది. ఫ్యామిలీతో చూడలేము, యూత్ అయితేనే చూస్తారు అంటే అబ్బాయిలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కొంచెం అర్జున్ రెడ్డి పోలికలు ఉన్నట్టు అనిపించాయి. అవును ఉన్నారు. తను సెకండ్ హాఫ్లో వస్తారు, అక్కడక్కడ కనిపిస్తుంటారు. స్టోరీ డిమాండ్ చేసింది అయ్యా, మీకు ఎలా చెప్పాలి? ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హోర్ అవుట్ టు మీట్స్ ఫుల్ హోర్ అని చూపించదు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి గన్స్ ఆర్ డేంజరస్ దాన్ కరోనా వైరస్ అలా చూపించదు. సంబంధం చాలా ఉంది భయ్యా. ఇదిగో ఈ సీజన్లో, కరోనా సీజన్లో కూడా సినిమాకి ఎంతమంది వస్తున్నారంటే ఏంటి, సినిమాలు ఎంత స్టఫ్ లేకపోతే వస్తారు వీళ్ళు. షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ అన్నది, మూవీలో మాత్రం యాక్టింగ్ మాత్రం అల్ల కొట్టేసిండన్న. నిజంగా ఎమోషనల్గా మాత్రం హైలైట్ యాక్ట్ చేసిండు. మూవీ మొత్తానికి సూపర్ అన్న మూవీ అయితే. సీరియస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చిండు. నిజంగా హైలైట్ అయ్యే సినిమా అయితే ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, చాలా బాగుంది సినిమా. ఇప్పుడే శివన్ మూవీ చూసాను, కాన్సెప్ట్ మొత్తం కొత్తగా ఉంది, టీకింగ్ కూడా బాగుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నేను చూసింది అయితే. ఆబ్వియస్లీ మా ఫ్రెండ్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒకసారి థియేటర్స్కి అయితే రండి. డెఫినెట్లీ స్టోరీ మాత్రం సూపర్ ఉంది, చూస్తే కొత్తగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా రియాక్షన్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇండస్ట్రీకి వెళ్ళి మాకు కొంచెం సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ ఉంటే ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అందరికి అందరికి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ఎక్కడ కూడా క్లైమాక్స్ ని లీక్ చేయకండి. ఆ క్లైమాక్స్ అసలు మాట్లాడకండి ప్లీజ్, మీ అందరికీ కూడా. ఆ క్లైమాక్స్ ఒక్కటి రివీల్ అయిందంటే మీరంతా ఆ సస్పెన్స్ ని మీరు లూజ్ అయిపోతారు. అదొక్కటి మీరు ప్రతి ఒక్క నిమిషం కూడా ఎవ్రీ మినిట్ మీకు ఆ ఒక ఒక్కొక్క సీన్ కి మీకు గూస్ బంప్స్ పైన లెగుస్తూ ఉంటుంది. అట్లుంటది కానీ సినిమాకి ఇచ్చి పడ్డా అంతే. ఒక డైలాగ్ చెప్తాను, ఒక డైలాగ్ అన్న, మీరు అందరూ ప్రాణాలు రా, మిమ్మల్ని ఎట్లా ఉన్నట్టుకుంటా నేను. సినిమా ఇట్టు పోయా శివం సినిమా, మీరు అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్ దగ్గర చూడరు. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు బయట పడతాయి మామూలుగా అన్న. తోపు ఉన్నది సినిమా, అందరూ కొద్దిగా సపోర్ట్ చేయాలి ప్లీజ్ సపోర్ట్. ఎందుకంటే ఇట్లాంటి కొత్త హీరోలు మనకు ముందు ముందు రావాలన్న. అంతే ఇంకొక చిన్న రిక్వెస్ట్, స్పాయిలర్స్ మాత్రం ప్లీజ్ చేయకండి. మూవీ మాత్రం బాగుంది, అందరు చూడండి. ఇది అన్నా కూడా ఫెనామినల్ లవ్ స్టోరీ. శివనంత సెవెన్ కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాదు, శివనంత 7. హీరో అయితే బాగా చేశారు, అంటే హీరో అవునంటే సాయి తేజ బాగా చేశారు. యాక్టింగ్ అమ్ము కొట్టారు, తిరుగులేదు, పెద్ద కొట్టారు, తల కొట్టారు, తల కొట్టారు, తల కొట్టారు, తల కొట్టారు, కోపం తీశారు. సినిమాకి అయితే ఎదురులేదు, సినిమా అయితే తిరుగులేదు. హీరోయిన్ ఉంటుంది, ముద్దు సీన్ లేవా? ముద్దు సీన్ లేవా? సినిమా అయితే సోపిట్టు, హీరో
వీడాండే తిరుగులేడు ముడ్డుపై ముడ్డే ఎట్టల్లా అన్నట్టు ముడ్డులు ఉంటాయి ముడ్డే ముట్టు ముట్టే ముట్టుకు ముట్టుకు ముట్టు ముట్టుకు ముట్టే మూవీ బాగుంది. అన్న నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డార్లింగ్ దాస్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది, ప్రేమ విపాసి. సినిమా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ప్రేమ ఎంత మధురం అని, ప్రేమ ప్రియురా ఎంత కట్టమని అంత సాంగ్ ఆ ఫీల్లోకి తీసుకెళ్ళిన సినిమాని. సో సినిమా యాక్టింగ్ కానీ, యాక్టింగ్ పరంగా కానీ అందరు చాలా బాగా చేశారు. సో ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మీ డార్లింగ్ దాస్.